నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్న వైసీపీ నాయకులను నమ్మవద్దని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిచంద్రారెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిచంద్రారెడ్డి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరిచంద్రారెడ్డి మాట్లాడుతూ, వైసీపీ పాలనలో సుమారు 15,000 కోట్ల రూపాయల రేషన్ బియ్యం స్కామ్ జరిగిందని, రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం ఆ స్కామ్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గూడూరు పట్టణ అభివృద్ధిపై వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, వైసీపీ పాలనలో చేసిన పనులలో జరిగిన అవినీతి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా వెలుగులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. వైసీపీ నాయకులు ఓట్లు కొనుగోలు చేసేందుకు అవినీతి సొమ్ము పంపిణీ చేస్తున్నారని, ప్రజలు ఆ డబ్బులను తీసుకుని అభివృద్ధికి పాటుపడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అండగా నిలవాలని పట్టణ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. గూడూరు నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. అలాగే ఈరోజు గూడూరులో మా స్వగృహంలో జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి నేను ఆహ్వానించిన వెంబటే దయతో మన్నించి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం, స్వాగతం. ఈరోజు నుంచి 2 రోజుల్లో, అంటే మే 13వ తారీఖు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా నేను రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్య విషయాన్ని గురించి మీ అందరికీ తెలియజేయదలిచాను. అదేవిధంగా నా నియోజకవర్గం, నేను ఎంతో ప్రేమించే నియోజకవర్గం గూడూరుని గురించి కూడా నేను కొంతసేపు మీతో చర్చిస్తాను. 2019లో ఎన్నో ఆశలతో మేమందరం ఎంతో కష్టపడి మరి వైఎస్ఆర్సీపీ పార్టీని సమర్థించి అధికారంలోకి తీసుకొచ్చాము. తదనంతరం జరిగిన కాలానుగుణంగా అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తులని, అలాగే అన్యాయ అక్రమాలని ఏ విధంగా చూస్తూ వచ్చిందో కూడా నేను గమనిస్తూ వచ్చాను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే తమ్ముళ్ళు, ఈరోజు పర్టికులర్గా నేను ఒక విషయం గురించి మీకు తెలియజేయదలిచాను. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, వారి ప్రభుత్వంలో చేసిన ఒక విషయాన్ని నేను మీ ముందు ఇప్పుడు ప్రస్తావిస్తాను. అది వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, పీడిఎస్. జగన్మోహన్ రెడ్డి గారు 2018-19లో ఏదైతే పాదయాత్ర చేశారో, ఆ సందర్భంగా వారు ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇస్తూ వచ్చారు. అలాగే ఆ హామీల్లో ఒక భాగంగా ఇంటింటికి రేషన్ పథకాన్ని నేను తీసుకొస్తాను, ప్రజలందరికీ ఇంట్లోనే మరి రేషన్ దొరికే విధంగా నేను ఏర్పాటు చేస్తాను అంటే మేమందరం కూడా చాలా సంతోషించాం. తద్వారా దశాబ్దాల తరబడి కొన్ని దొంగ రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన ఏరివేసి ప్రాంప్ట్గా అర్హులైనటువంటి ప్రజలకి రేషన్ అందించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారని భావించాం. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే, 1 ఫిబ్రవరి 2021లో ఆయన చేసిన ప్రామిస్ ప్రకారం మరి ఇంటింటికి రేషన్ పథకాన్ని ఆరంభించడం జరిగింది. సుమారు 9,260 ఇంటింటికి రేషన్ వెహికల్స్తో పాటు ఆయన ప్రతి పౌరుడికి కూడా ఆ రేషన్ చేర్చే బాధ్యతని స్టార్ట్ చేశాడు. అయితే దాదాపు రాష్ట్రంలో 29,800 రేషన్ షాపులు, అంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఏదైతే ఉన్నాయో, ఆ డీలర్స్ అందరినీ ఒక పక్క పెట్టి మరి ఆ రోజు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి ఉరామరిగ్గా 30,000 షాపులు అనుకుంటే, ఉన్న విషయం నిజంగా మాట్లాడతాను నేను, దాదాపు ఒక రేషన్ షాప్కి 200 దొంగ కార్డులు ఉన్నాయనుకుంటే, ఆ రోజుల్లో డీలర్స్ అందరూ కూడా పాపం, నేను వాళ్ళని ఏమి అనట్లేదు, వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో
మరి వారికి అప్లికేషన్స్ ఉంటాయి. ఏదైనా కార్యక్రమం జరిగితే వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ కుటుంబాలు పెద్దవి, వాళ్ళకి ఇచ్చేటటువంటి 6,000 8,000 ఏదైతే జీతం ఉందో అది సరిపోదు కాబట్టి దాదాపుగా 200 కార్డులు యావరేజ్గా ప్రతి రేషన్ షాప్ కూడా మరి ఆ డీలర్స్ సృష్టించుకోవడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం. నేను ఏదైతే తలచానో ఇవన్నీ ఏరేసి నిజంగా దారిద్ర్య రేఖ క్రిందంలో ఉన్నటువంటి కుటుంబాలకి ఈ రేషన్ అందిస్తారని భావించినప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక్క స్ట్రోక్తో వీటిలన్నింటినీ జాతీయం చేసి రేషన్ డీలర్స్ని పక్కన కూర్చోబెట్టి వాళ్లతో ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా వాళ్ళకి ఇంతకుముందు ఏదైతే వస్తుందో అది ఇస్తూ కొత్తగా తను తీసుకొచ్చినటువంటి ఈ రేషన్ MDSU అంటే ఇంటింటికి రేషన్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఒక్కొక్క వెహికల్కి 2 ఎంప్లాయ్మెంట్ ఇస్తూ 21,000 జీతం ప్రకటించి మరి దీన్ని తీసుకొచ్చారు. దాంతోపాటుగా ఈ 30,000 షాపుల్లో ఉండేటటువంటి అంతకుముందు క్రియేట్ చేయబడినటువంటి 200 కార్డులను కూడా ఆయన జాతీయం చేశారు. అంటే దాదాపు 60 లక్షల రేషన్ కార్డులు తమ్ముళ్ళు. ఒక ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ ఆధారంగా ఈరోజు రాష్ట్రంలో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి కుటుంబాలకి 1,48,700 కార్డులు వైట్ రేషన్ కార్డులు ఉన్నట్లుగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్సైట్లోనే సమాచారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద కొంత నివేదికలకు వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సమగ్ర విచారణ జరిపి యాక్చువల్గా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 63 లక్షల కుటుంబాలకు మాత్రమే ఈ వైట్ రేషన్ కార్డ్స్ అర్హత ఉంది అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. అయితే మన లెక్క ప్రకారం ఇంకొక 60 లక్షల రేషన్ కార్డులు మన దగ్గర ఉన్నాయి. దీనికి మన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా ప్రధానమంత్రి వర్యులను కలిసినప్పుడు ప్రత్యేక హోదా సంఘ దేవుడిరుగు ఆయన ఏం డిస్కస్ చేసేవారో లేదో తెలియదు ఆంధ్రప్రదేశ్కి. మరి ఈ రేషన్ కార్డుల సంఖ్యని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ దాదాపు 88 లక్షల కుటుంబాలకి మరి అర్హత తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన సాధించుకొచ్చారు. అయితే ఈ 88 లక్షల కుటుంబాలకి రేషన్ కార్డులు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి 2021 నుంచి కూడా ఇప్పటిదాకా కూడా గౌరవ ప్రధానమంత్రి వర్యులు ప్రతి తలకు 5 కేజీలు అంటే కుటుంబానికి 20 కేజీల వరకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తూ వస్తుండడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మిగతా 60 లక్షల కార్డులకి మరి మీరు ఇవ్వకపోతే మేమైనా ఇవ్వాలి కాబట్టి మేము దానికి ఇండియన్ పెట్టుకుని రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు కింద మీరు ఇచ్చే స్కీమ్ని వాడుకుని 1 కేజీ 3 రూపాయలకి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే కేజీ రూపాయి చొప్పున 20 కేజీలు మ్యాక్సిమం లిమిట్తో 20 రూపాయలకి 20 కేజీలు ఇచ్చేటటువంటి దీనిలో భాగంగా వారు దాదాపు 2 సంవత్సరాల పాటు ఇండియన్ పెట్టి 60 లక్షల కార్డులకు కూడా 20 కేజీలు చొప్పున మరి దాదాపు 12 కోట్ల కేజీలు ఒక నెలకు ఆయన తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది 2 సంవత్సరాల పాటు కోవిడ్ సమయంలో కూడా మనం అందరం చూసాం. అయితే వాస్తవం ఏంటంటే ఈ 12 కోట్ల కేజీలు అనేది అది నిజం కాదు, అక్కడ కార్డులే లేవు. మరి ఇది ఎలా పోయింది? దాదాపు 1.2 లక్షల టన్నుల బియ్యం ప్రతి నెల ఉరామరిగ్గా 24 కాదు 20 నెలలు వేసుకుందాం. 1 కేజీ రైస్ని మనం మరి ప్రభుత్వం సేకరించే విధానంలో మనమే చూస్తుంటాం. ఈ వెహికల్స్ దగ్గర కూడా ఈ సోదరులు అమ్మ మీకు మరి బియ్యం కావాలా వద్దా అని అడగడం, కొంతమంది పాపం సరే 7 రూపాయల నుంచి 15 రూపాయల లోపల ఫింగర్ ప్రింట్ వేసి అక్కడే గూగుల్ పే ద్వారానో లేకపోతే డిజిటల్ పేమెంట్ ద్వారానో వాళ్ళు ఆ డబ్బులు తీసేసుకోవడం, వీళ్ళు ఈ విధంగా సేకరించిన బియ్యాన్ని కూడా డీలర్స్ ద్వారానో మిల్లర్స్ ద్వారానో మరి తిరిగి కొందరు వ్యక్తుల ద్వారా దగ్గరికి చేర్చడం, వాళ్ళు దాన్ని పాలిష్ చేసి రీబ్రాండింగ్ చేసి ముఖ్యంగా మన దేశంలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి గడిచిన 3 సంవత్సరాల లెక్క తీసినట్లయితే 8 మిలియన్ టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ అయ్యిందనేది మనం అందరం తెలుసుకోవచ్చు. నా దగ్గర పక్కా సమాచారం ఉంది. అదేవిధంగా గత 1.5 సంవత్సర కాలంగా
కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక నివేదికలు మన రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది నాయకుల దగ్గర నుంచి, నిజాయితీ పౌరుల దగ్గర నుంచి నివేదికలు వెళ్ళాయి. ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని దానికి ఒక కమిటీని వేసి మరీ పరిశీలించడం జరిగింది. ఇది నాకు ఉండే సమాచారం, నా మా ఆత్మమిత్రుల ద్వారా నేను తెలుసుకున్న సమాచారం. సో ఈ విధంగా రీబ్రాండ్ చేసిన రైస్ ఏదైతే ఉందో, మలేషియా, వియత్నాం, చైనా, అలాగే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్కి 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్య పర్ కేజీకి ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే మన కృష్ణపట్నం పోర్టు నుంచి కూడా కొంతవరకు ఎక్స్పోర్ట్ వెళ్ళింది. ముఖ్యంగా కాకినాడ పోర్టు, డీప్ వాటర్ పోర్ట్ అంటారు, డస్ట్ ఫ్రీ పోర్ట్ అంటారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయరు, కాబట్టి డస్ట్ ఫ్రీ పోర్ట్ ఇది. ఇది 2018లో జిఎంఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ విధంగా 80 నుంచి 120 రూపాయల మధ్య ఎక్స్పోర్ట్ చేస్తున్న రైస్ని వాళ్ళు ఈ బియ్యాన్ని 7 నుంచి 15 రూపాయల లోపల కొంత 60 లక్షల దొంగ కార్డులు ఉరామరిగ్గా ఏదైతే ఉన్నాయో అది దాదాపుగా 1 రూపాయ నుంచి 5 రూపాయల లోపల సేకరించి ఈ రీబ్రాండింగ్ అయ్యే ఖర్చు 10 రూపాయల నుంచి 15 రూపాయలు తీసేసినా కూడా దాదాపు 60 నుంచి 70 రూపాయలు పర్ కేజీ మరి లాభం పొందడం జరిగింది. ఈ డబ్బులన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళాయి? ఒక నెలకు 1.2 లక్షల టన్నులు అంటే 12 కోట్ల కిలోలు. 12 కోట్ల కిలోలు అంటే ఇంటూ 60 రూపాయలు వేసుకున్నా కూడా 720 కోట్లు. మరి 20 నెలల కాలం కూడా తీసుకున్నా కూడా మనం 720 కోట్లని దాదాపు 15,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. దీన్ని ప్రధానమంత్రి వర్యులు చాలా మంచి చిత్తశుద్ధితో పరిశీలించి వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారు. అవి కూడా నేను మీకు కొంచెంసేపు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ 15,000 కోట్ల రూపాయల స్కాము ఎందువల్ల అంటే, ఇంతకుముందు మా తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి వర్ల రామయ్య గారు, అలాగే పట్టాభిరామ్ గారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు గారు, ఇలా కొంతమంది బీజేపీ నాయకులు కూడా దీన్ని ప్రస్తావించడం జరిగింది. సాక్షాత్తు ఈనాటి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఇంత స్థాయిలో ఈ విధంగా ఒక్క స్ట్రోక్తో 1,000,000 కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి పూనుకున్నటువంటి వాళ్ళు, దాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి వర్యులు ముఖ్యంగా 2 చర్యలు చేపట్టారు. ఒకటి ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసేటటువంటి రైస్ పైన రైస్ టన్నేజ్ బేసిస్లో కాకుండా జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి అమౌంట్ మీద 20% ఎక్స్పోర్ట్ డ్యూటీ విధించారు మొట్టమొదటి చర్యగా. అయినా కూడా కొంతవరకు తగ్గలేదు అది. దాని తర్వాత ఏం చేశారంటే ఆయన బియ్యాన్ని, అదర్ దాన్ బాస్మతి రైస్ని అసలు ఇండియా నుంచి ఎగుమతి చేయడాన్నే 14 నెలల క్రితం బ్యాన్ చేశారు. ఆయన వల్ల కూడా కాల దీన్ని ఎలా అరికట్టాలో ఎందుకు చెప్తున్నానంటే, దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరి ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉండే వెస్ట్ బెంగాల్, 2వ స్థానంలో ఉండే పంజాబ్, 3వ ఉండేటటువంటి ఉత్తరప్రదేశ్ కాదని, మరి వరి ఎగుమతుల్లో అంటే ఎక్స్పోర్ట్స్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1లో ఉంది. దేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి నాన్ బాస్మతి రైస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 31.5% మొత్తం ఎగుమతుల్లో చోటు చేసుకుంది. మరి దీన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణంగా దీని మీద ఎంక్వైరీ వేసి ఉన్నారు. తదనుగుణంగా రాబోయే రోజుల్లో సిబిఐకి లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా ఈ కేసు వెళ్ళేటటువంటి అవకాశం ఉందని మరి నాకు ఆప్తమిత్రులు కొంతమంది చెప్పారు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటేనండి, మీకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యాన్ని దయచేసి 7 రూపాయలకో 10 రూపాయలకో 15 రూపాయలకో అమ్మేయొద్దండి. దయచేసి మీరే డైరెక్ట్గా ఈ చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు, దోశలు, ఇడ్లీలు, బోండాలు వేసేవాళ్ళు,
వాళ్ళకి ఇచ్చినా కూడా మీకు 20 రూపాయలు అయినా దక్కుతుంది. ఈ విధంగా అయినా మీరు ఆ రైస్ని అక్కడే వెనక్కి ఇచ్చేయకుండా తీసుకెళ్ళి మీకు ఇంకొంచెం లాభం వచ్చే దగ్గర అమ్ముకుంటే ఆ డబ్బులు మీకైనా దక్కుతాయని నేను వినవించుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వస్తున్నటువంటి ఈ స్కీమ్ని సద్వినియోగం చేసుకోండి, దుర్మార్గులకు సహకరించకండి అనేది నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఒక గూడూరు వాసిగా, గూడూరు నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా మన గూడూరు నియోజకవర్గం గురించి, ముఖ్యంగా గూడూరు పట్టణాన్ని గురించి కూడా నేను మీతో ఇప్పుడు మాట్లాడతాను. గూడూరులో, ముఖ్యంగా గూడూరు పట్టణంలో 2019 నుంచి అంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక అత్తిలి గ్యాంగ్ తయారైంది. అత్తిలి గ్యాంగ్ అంటే మీ అందరూ అత్తిలి సత్యబాబు సినిమా చూస్తుంటారు. ఆ సినిమాలో కృష్ణ భగవాన్ క్యారెక్టరు, ఆయన భార్య మున్సిపల్ చైర్మన్, అయితే నిర్ణయాలు తీర్మానాలన్నీ ఈయనే చేసేస్తుంటాడు. బల కామెడీగా ఉంటుంది మూవీ. అదేవిధంగా మన గూడూరు అత్తిలి గ్యాంగ్ కూడా వాళ్ళ తమాషా నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. గత 5 సంవత్సరాల్లో ఈ అత్తిలి గ్యాంగ్ ప్రకటించినటువంటి కొన్ని పథకాల గురించి నేను చెప్తాను. మొట్టమొదటిది గూడూరుకి రింగ్ రోడ్డు. ఏమంటే మీరు ఎక్కడైనా విన్నారా అత్తిలికి రింగ్ రోడ్డు అంటే? అత్తిలికి రింగ్ రోడ్డు ఉండకూడదా అంటాడు కృష్ణ భగవాన్. అట్ట గూడూరుకి రింగ్ రోడ్డు ఉండకూడదు అంటే ఉండొచ్చండి, కాదనలేదు. మరి ఎవరైతే పెరిగిన పంచాయతీలు విలీనం కాకూడదని మాట్లాడుతున్నారో, మరి మీరు రింగ్ రోడ్డు పెరిగిన పంచాయతీలని కలిపేస్తారా, లేదు కోర్టు సెంటర్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలనే రింగ్ రోడ్ వేస్తారా? ఒకవేళ మీరు ఇట్లా ఏ నిర్ణయం తీసుకుని వేసినా కూడా గూడూరు మ్యాప్ను తీసుకుని మీరు వేయబోయేటటువంటి ఆ రింగ్ రోడ్ని ప్లాట్ చేసి ఏ మార్గంలో వెళ్తుంది, ఎన్ని దగ్గర రైల్వే లైన్ క్రాస్ అవుతుంది, అదేవిధంగా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాలి, దానికి ట్రాఫిక్ పాస్ అయ్యేదానికి ఎన్ని ఎకరాల భూమి సాధారణ రైతుల నుంచి మీరు సేకరిస్తారు, ఏ పంచాయతీల్లో సేకరిస్తారు అనేది కూడా మీరు స్పష్టం చేస్తే బాగుంటుంది. ఏమాత్రం అవగాహన లేకుండా, ఏమాత్రం అభివృద్ధి గురించి ఆలోచన లేనటువంటి వాళ్ళు ఇటువంటి పిచ్చి ప్రలాపంలో చేస్తుంటారు. మీరు చెప్పండి సోదరులారా, రింగ్ రోడ్డు ఎలాగ వేస్తారు మీరే చెప్పండి. సో ఇప్పుడు గూడూరు పట్టణంలో 2011 నుంచి నిలిచిపోయినటువంటి ఆ ఫ్లైఓవరు ఒక్క అంగుళం కూడా ముందరకు కాదనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా రింగ్ రోడ్ వేసి మీరు 2 ఫ్లైఓవర్లు ఇటుపక్క నుంచి విజయవాడ లైన్ క్రాస్ చేయాలి, ఇటుపక్క పోతే వెంకటగిరి లైన్ చెన్నై లైన్ క్రాస్ చేసి ఫ్లైఓవర్ వేస్తే కానీ రింగ్ రోడ్ పూర్తి కాదు, మీకు కూడా తెలుసు అని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియజేస్తే నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా గూడూరు చెరువు, దాని యొక్క అభివృద్ధి, ఇప్పుడు గూడూరుకి అంటూ సపరేట్గా ఒక మేనిఫెస్టో సృష్టించింది ఈ అత్తిలి గ్యాంగ్. దాన్ని పాపం తెలిసి తెలియక అభ్యర్థికి చెప్పి అన్ని ఆయన దగ్గర మాట్లాడిస్తున్నారు. గూడూరు ట్యాంకు సుందరీకరణ అంట. 5 ఏళ్ల క్రితం ఎంతో నమ్మకంతో మేము గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమాత్రం అభివృద్ధి చేశారో మనందరం చూసాం. అదేవిధంగా నేను ఆ రోజు నా సొంత ఖర్చుతో నాయుడు కాలువని సిల్ట్ తీయించడం కానీ, దాదాపు చెరువుని వెస్ట్ సైడ్ అంతా ముళ్ళ చెట్లు తీయించి ఆ టెంపరీగా కట్టేసి ఆక్రమణలు అడ్డుకునే దీనిలో భాగంగా నేను నా సొంత డబ్బులు పెట్టి కూడా కొంత పని చేయించాను. నేను ఎదురు చూసింది ఏంటంటే ఆ గూడూరు ట్యాంక్ని, ఆ ట్యాంక్ బండిని కొంచెం బాగా అభివృద్ధి చేసి మరి వాకింగ్ ట్రాక్ కింద మార్చి, అలాగే కూర్చునేదానికి బల్లలు అవి వసతి కల్పించి మరి గూడూరు ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తారని నేను భావించాను. కానీ ఇప్పుడు కొత్తగా వాళ్ళ మేనిఫెస్టోలో గూడూరు ట్యాంకు అభివృద్ధి అంట. మరి 5 ఏళ్ళుగా ఏం చేశారండి? మీదే కదా ప్రభుత్వం ఉండింది, మీరే కదా పరిపాలించారు, మరి గూడూరు ట్యాంకుని మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? ఇప్పుడు మీ మాటలు మేము ఎలా నమ్మాలి అంటే ఇంకో 5 ఏళ్ళు అవకాశం ఇస్తే అప్పుడు ఆలోచిస్తారా? ఎంతవరకు న్యాయం సార్ ఇది? అలాగే ట్రాఫిక్ నియంత్రణ ప్రకటనల ద్వారా ప్రకటించుకుంటున్నారు. గూడూరులో షేర్ ఆటోలు ఎక్కువని వాళ్ళ బ్రతుకు తిరగదు, వాళ్ళని నేను ఏమాత్రం తప్పుపట్టను. కానీ మీరు 5 ఏళ్ళుగా అధికారంలో ఉండి మరి ట్రాఫిక్ నియంత్రణ ఎందుకు చేయలేకపోయారు? ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్కి వస్తువులు ఎందుకు కల్పించలేకపోయారు? మరి ఇప్పుడు మీరు కొత్తగా మళ్ళీ తిరిగి మీ ఓటు వేస్తే మీరు ఏ విధంగా నియంత్రించబోతారు? అత్తిలి గ్యాంగే సమాధానం చెప్పాలి. అలాగే మన గూడూరుని పెరిగిన పంచాయతీలను డీమెర్జ్ చేయాలని మాట్లాడేటటువంటి వాళ్ళు కోవిడ్ 19 సందర్భంగా ఈ పెరిగిన పంచాయతీల్లో ఎంతమంది శానిటరీ వర్కర్స్
అంటే పారిశుద్ధ్య కార్మికుల్ని లెక్కలో రాశారండి. ఖచ్చితంగా రేపు రాబోయే జూన్ 4వ తారీఖు మా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం వస్తుందని నేను నమ్ముతున్నాను. అప్పుడు మీరు ఎంతమంది లేబర్ని రాశారో, ఎంత బ్లీచింగ్ పౌడర్ కొన్నారో, ఏ విధంగా మున్సిపాలిటీ నిధుల్ని మీరు ఖర్చు పెట్టారో అవన్నీ కూడా గూడూరు ప్రజలకు తెలియజేసే బాధ్యత మాదని నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అదా గూడూరుకి తాగునీళ్ళు, మీ అందరికీ తెలుసు తమ్ముళ్ళారా, మేళల్లో కూడా తాగునీటి కొళాయిలు ఉంటాయి. అవి రోజుకి ఎంతసేపు వస్తుందో భగవంతుడికే ఇరుక. నెలలో ఎన్ని రోజులు పైప్ లైన్ రిపేర్ పేరుతో ఆపేస్తారో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మరి గడిచిన 5 ఏళ్లలో ఈ తాగునీటి వసతిని మీరు ఇంకా ఓహెచ్ఎస్ఆర్ అంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టి ఇంకా కొంచెం పరిధి పెంచి మీరు ఎందుకని ఇవ్వలేకపోయారు? ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి మాయాబజార్ సెంటర్లో 2 ట్యాంకులు ఉన్నాయి. ఒక్కసారి పైకెక్కి చూస్తే ఆ ట్యాంకుల పరిస్థితి మీకే అర్థమవుతుంది, ఆల్మోస్ట్ కూలిపోయే పరిస్థితి ఉంది. మరి మీరు సప్లై చేసే తాగునీరుని కాసుకోకుండా అంటే వేడి చేసుకోకుండా తాగితే ఎటువంటి రోగాలు వస్తాయో కూడా తెలియదు. మీకు గూడూరు ప్రజల ఆరోగ్య విషయం పట్ల ధ్యాస లేదా? వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలనేటటువంటి మరి కర్తవ్యం లేదా? ఎందుకని ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో మరి వాళ్ళే సమాధానం చెప్పాలి. అలాగే మనం ఈ మధ్యనే చూసాం, గూడూరుకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ అనుమతులు తీసుకొని గ్యాస్ పైప్ లైన్లు ఏం చేస్తాం మనం అందరికీ చూసిన విషయమే. ఇది AG&P అనేటటువంటి ఒక కంపెనీ ఈ పనులు చేపట్టింది. మరి గూడూరు పట్టణంలో కూడా వీళ్ళకి అనుమతులు ఇచ్చారు ఈ అత్తిలిగాను. ఇచ్చి ఏం చెప్పారు, ఆ అగ్రిమెంట్లో ఏముంటుందంటే గతంలో మా తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినటువంటి కాంక్రీట్ రోడ్లన్నీ కూడా ఇష్టారహితంగా పగలగొట్టి పైప్ లైన్ వేసి మట్టితో పూర్తి చేసి వెళ్ళిపోయిన దానివల్ల మనమే చూసాం, విలేకరు మిత్రులందరికీ తెలుసు, చాలా ప్రమాదాలు జరిగాయి. ఒక ఇద్దరు ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నారు. బురద అయిపోయి వాన వస్తే లోపల బైక్తో పాటు పడిపోయి మీరందరే సాక్ష్యం దానికి. మరి AG&P అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? మున్సిపల్ కమిషనరా, ఎమ్మెల్యే గారా, అత్తిలిగేంగా? ఇది దయచేసి తెలియజేయాలి. ఎందుకంటే ఒక రోడ్డు పగల కొట్టాలంటే ఒక కాంట్రాక్టర్గా నేను చెప్తున్నాను, మున్సిపాలిటీకి ముందు ఆ కాంక్రీట్ రోడ్డు పగల కొట్టి తిరిగి వేయాలి అనే దానికి గ్యారంటీ కింద డిపాజిట్ అమౌంట్ కట్టాలి. ఆ డిపాజిట్ అమౌంట్ కట్టారా, మీరు కట్టించుకున్నారా, లేదు మీ వరకు మీరు చూసుకున్నారా? మరి పగల కొట్టినటువంటి ఆ సిమెంట్ రోడ్లని కాంక్రీట్ రోడ్లని తిరిగి మీరు కాంక్రీట్ వేసి ఎందుకు మూయించలేకపోయారు? మరి వాళ్ళని మీరు ఎందుకు నిలదీయలేకపోయారు? ఇందులో మీ స్వార్థం ఏంది? ఇది కూడా గూడూరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది మీ పైన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వార్డుకి 20 లక్షలు చొప్పున నిధులు లేవు అంటున్నారు, ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయండి మరి అని చెప్పేసి వార్డుకి 20 లక్షలు చొప్పున ఆయన మన 33 వార్డులు పాత వార్డులు 6 కోట్ల 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. మరి ఆ పనులన్నీ ఎక్కడ చేశారు? ఏ విధంగా మీరు 6.6 కోట్లకి అలాట్ చేశారు? ఎవరికి ఇచ్చారు? ఆ అమౌంట్ కూడా ఎలా ఖర్చు పెట్టారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అలాగే కంపోస్ట్ యార్డు, మన చెత్త కొట్టేటటువంటి ప్రాంతం తాళమ తల్లి దావల ఎదురుగా మీ అందరికీ తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. అక్కడ దుర్గంధం, లోప భూయిష్టం. ఈ మధ్య కొత్తగా ఒక మిషన్ తెచ్చిపెట్టారు, వీళ్ళకి ఎవరికి దాని పట్ల అవగాహన లేదు. కానీ అది సీవ్ చేసే మిషను, ఆ మిషన్ కరెక్ట్గా పనిచేస్తే బాగానే పనిచేస్తుంది. కానీ అది ఒక దిష్టి బొమ్మలాగా ఆడ తీసుకొచ్చి పెట్టేసేసి కొన్ని నెలల పాటు. మరి మీరేం చేశారు అక్కడ? నిజంగా క్లీన్ చేశారా? క్లీన్ చేసి ఉంటే ఎన్ని టన్నులు క్లీన్ అయింది? క్లీన్ అయిన తర్వాత ఆ వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేశారు? లేదు, మీరు సూపర్లను ఆకర్షించే విధంగా ఆ మిషన్ తెచ్చి అక్కడ పెట్టి దాని ద్వారా మీరు మరి మున్సిపాలిటీ నిధులు ఏమైనా ఖర్చు చేశారనేది కూడా రాబోయే మా ప్రభుత్వంలో లెక్క తెలుస్తుంది. విధంగా మన మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం లేని ద్వీపాళం పంచాయతీలో ఉన్నటువంటి నెల్కాస్ట్ కంపెనీ మున్సిపాలిటీకి 2 కోట్ల బకాయి ఉందో దయచేసి తెలియజేయండి, లేకపోతే డిమాండ్ స్లిప్తో కూడా నేనే మరొకసారి విలేకరు మిత్రులకు చూపిస్తూ నేను మరొకసారి విలేకరు మిత్రుల ముందుకు రావాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు సోషల్ కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ కింద గడిచిన 20 ఏళ్లలో మరి ఏ అభివృద్ధి కార్యక్రమాలు మన గూడూరు పట్టణానికి చేశారు,
ఎలాగా వాళ్ళ టర్న్ ఓవర్ మీద 2% టర్న్ ఓవర్ మీద లేకపోతే ఆదాయం మీద 5% మరి ఎలా ఖర్చు పెట్టారో ఆ లెక్కలు కూడా రాబోయే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా తేల్చి గూడూరు మున్సిపాలిటీకి లబ్ధి చేకూరే విధంగా మరి మేమందరం కూడా ప్రయత్నిస్తాం. సో ఇదండి అత్తిలి గ్యాంగ్ పరిస్థితి. ఆ తర్వాత ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఓరేలు విషయానికి వస్తే వారు ఈ మధ్యనే మనం అందరం పేపర్లో వార్తలు చూసాం. మరి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మే 17 మరి ఆయన కుటుంబం 1 జూన్ వరకు మరి యూరోప్ వెళ్ళేదానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా కోర్టులో రిక్వెస్ట్ సబ్మిట్ చేసినట్టు మనందరం కూడా పేపర్లో చూసాం. అదేవిధంగా గౌరవ కోర్టు కూడా సిబిఐని వాళ్ళ రిప్లైని ఫైల్ చేయాల్సిందిగా కోరింది. అది కోర్టులో విషయం ఉంది. మరి అది ఎలాగ చేస్తారో అది గౌరవ కోర్టు నిర్ణయించాలి. దాని పట్ల నాకేం అభ్యంతరం లేదు. అయితే నేను కోరుకునేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు చూసినా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి అందరి గురించి మాట్లాడే వ్యక్తి, వీళ్ళందరినీ వదిలేసి మీరు మాత్రం యూరోప్కి వెళ్తే ఎలాగ సార్? వీళ్ళు ఇక్కడేమో ఎండలో సావాలా? మరి మీ వాళ్ళందరినీ వదిలేస్తే వాళ్ళు మరి ఎట్లా సార్? మీరు మాత్రం మంచి కొండల్లో కూర్చుంటే న్యాయమా? అదేవిధంగా మీ అక్క శల్యమ్మలు మీ బిడ్డ మీ ఇంటి బిడ్డ మరి వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా. ఏం సార్ మీ వాళ్ళు కాదా వాళ్ళందరూ? కేవలం ఓట్లు మాత్రమే కావాలా మీకు? కాబట్టి ఒకవేళ పాస్పోర్ట్ లేనట్లయితే ఆ కుటుంబాలన్నిటికీ మీకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఇచ్చేయండి. ఆ విధంగా మీరు చేసినట్లయితే నిజంగానే మీరు చెప్తున్న విధంగా మీ ఎస్సీలు మీ ఎస్టీలు మీ బీసీలు మీ మైనారిటీలు మేము కూడా నమ్ముతాం. మీ అక్షల్లందరికీ కూడా న్యాయం చేయండి దయచేసి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఆయన ఏ లక్ష్యంతో పనిచేస్తున్నాడో, ఈ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు ఎంత విధ్వంసకరంగా పరిపాలించాడో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. అలాగే రేపు 13 జరగబోతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో దయచేసి ఈ ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకుని మరి మీరు అద్భుతమైన నిర్ణయం తీసుకుని ప్రగతి పదంలో నడిచేటటువంటి NDA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి మీరందరూ మీ పవిత్రమైన ఓటుని వినియోగించుకుని మరి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీలో ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. దయచేసి, ఎందుకంటే ఓటు అనేది మీ వజ్రాయుధం. మీరు 5 ఏళ్లకు ఒక పర్యాయం వచ్చేటటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు నిర్ణయించుకోండి. మీరు ఏ పార్టీకి ఓటేసినా పర్వాలేదండి, కానీ దయచేసి మీ ఓటు హక్కుని వినియోగించవలసిందిగా ప్రార్థిస్తూ మరి ఈరోజు ఇక్కడికి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి విలేకరి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా ఇంకొక విషయం చెప్పడానికి మర్చాను, ఇది ముఖ్య గమన కింద తీసుకోండి, ఇది ప్రతి ఒక్కరు కూడా దయచేసి మెన్షన్ చేయండి. మరి ఇంత నిర్భయంగా నిజాలు మాట్లాడుతున్నాను నేను. గతంలో ఇలాగ నిజాలు మాట్లాడిన వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లభించిందో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ తెలుసు. ఒక రఘురామ కృష్ణరాజు గారైనా, ఒక పట్టాభి అయినా, మన నెల్లూరు జిల్లా చెందిన ఆన వెంకటరమణారెడ్డి అయినా, మరి ఎవరో కొందరు వ్యక్తులు దాడి చేయాలనో లేకపోతే తప్పుడు కేసులు పెట్టో మరి ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకోవాలని భావించింది. మరి డెఫినెట్గా నా మీద కూడా ఇలాగ స్ఫురంగా మాట్లాడుతున్నప్పుడు తీసుకునే విధంగా ఏదో ఒకటి వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఉందని నేను మొన్ననే ధర్మవరం నియోజకవర్గానికి వెళ్ళాను. మా మిత్రుడు సత్యకుమార్ అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాడు. అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను అమిత్ షా గారి కేంద్ర గౌరవ గృహమంత్రి అమిత్ షా గారి సహకార్యదర్శిని పర్సనల్గా కలిసి నా స్వదస్తూరితో రాబోయే 24 నెలల కాలంలో నాకు ఏదైనా హాని జరిగితే ఫలానా వ్యక్తులు కారణమని లెటర్ రాసి మరీ వారికి ఇచ్చేసి వచ్చాను. ఏం ప్రాబ్లం లేదు, ఏదైనా నేను ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఒక హార్డ్ కాపీని నా మిత్రుడు సత్యకుమార్ దగ్గర కూడా ఇచ్చి వచ్చాను. ఇది ముఖ్య గమనికగా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల చివరి రోజు శనివారం తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతామోహన్ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామకృష్ణతో కలిసి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ
దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతం విశాఖపట్నం లాగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం ప్రారంభించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి చెట్టి ఊడిపోతూ ఉంది. ఈరోజు కడపలో రాహుల్ గాంధీ వచ్చిన్నాడు వాళ్ళ చెల్లెల మీటింగ్కి, కాంగ్రెస్ మీటింగ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 ఖాయం. ఆయనకు 30 సీట్లు కంటే ఎక్కువ రావు రావు రావు. మరి ఈరోజు నడ్డా గారు తిరుపతిలో వచ్చిన్నారు. ఆయన తిరుగుతూ ఉంటే చూసేదానికి కూడా జనాలు ఇవ్వట్లేరు. పాపం ఆయన నడ్డా గారు నడ్డి ఇరిగిపోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రజల సమస్యలు తీర్చేదానికి. మరి మోడీ కూడా ఓడిపోతున్నాడు. 150 సీట్లు లోపు ప్రతిపక్ష హోదా కూడా తగ్గే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద ఎంత నమ్మకంతో మమ్మల్ని ఇద్దరినీ ఎంపీగా పెట్టమని సాగింది. 3 ఎమ్మెల్యేగా అన్ను అంటే డాక్టర్ రామకృష్ణారావుని ఎంపిక చేసి ప్రజలకు ఇవ్వమని కాంగ్రెస్ యొక్క విధానాలు అజెండా తీసుకెళ్ళమని చెప్పారు. అదే అజెండాతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రజలు మా సైడ్ ఉన్నారని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా కొన్ని వర్గాలు, ఏ వర్గాలైతే ఈ 10 సంవత్సరాలు మోసపడ్డారో, దగాపడ్డారో, ఆ వర్గాలు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ముఖ్యంగా ఈ రాజకీయాలు వ్యాపార సంస్థలు అయిపోయాయి. రాజకీయ ముసుగులో వ్యాపారం చేస్తున్న బడా నాయకులకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక చెప్పలాంటిది ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఓటర్లు చాలా మేధావులు ఉన్నారు. ఈ గూడూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా నా గూడూరు ప్రజలు మేధావి వర్గాలైన చదువుకున్న వాళ్ళు, ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యానగరు వాగాడు ఏరియాలో చదువుకున్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకందరూ కూడా ఇంగ్లీష్ జ్ఞానం చాలా ఉంది. కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను హరిస్తున్న సమయంలో నర్సులు అందించిన సేవలు చిరస్మరణీయమని, ఈ క్రమంలో అనేక మంది నర్సులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి నెలకొందని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందించిన నర్సులను ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందిస్తున్న 6 మంది ఎంపిక చేసిన నర్సులను ప్రగతి సేవా సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆసుపత్రులలో నర్సులు అందించే సేవలు కుటుంబ సభ్యులు సైతం రోగులకు అందించలేరని, అలాంటి నర్సులను మనం గౌరవించుకోవటం మన బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు మరియు ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నర్సుల దినోత్సవాన్ని రేపు 12వ తేదీ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకునే ముందు, మనం ఒక 24 గంటల ముందే ఈ ఒక అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా మన గూడూరు ఏరియా హాస్పిటల్లో జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆదివారం ఎలక్షన్ టైం కూడా కాబట్టి మనం రేపు చేసుకునే దానికి మీకు మాకు ఎవరికి వీలు పడదు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ ఒక కార్యక్రమాన్ని చేసుకోదలుచుకున్నాం. ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఫ్రంట్ వారియర్స్లో ముందు నర్సులను దాటుకొని డాక్టర్ల గారికి పోవాల్సింది ఏ పేషెంట్ అయినా కూడా. ఎందుకంటే మనం ప్రపంచం అతలాకుతమైన పరిస్థితుల్లో ముందుగా చేపట్టుకొని చూసేది మనకు నర్సే. నర్స్ తర్వాత డాక్టర్లు దాన్ని తీసుకుంటారంటే ధైర్య సాహసాలతో కూడిన ఈ ఒక పనిని మీకు
ఈ ఒక మంచి అదృష్టాన్ని కలగజేసిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ గురించి ఎంత చెప్తున్నా కూడా తక్కువన్నమాట. అంటే నేను ఎప్పుడు చెప్తుంటా దేవుళ్ళ తర్వాత డాక్టర్లు నర్సులు మీరేనండి, నెక్స్ట్ పోలీసు. ఎందుకంటే అన్నీ తెగించి మీ ధర్మాన్ని మీరు నెరవేరుస్తున్నారు, చాలా సంతోషమైన విషయం. అందులో ఈ ఒక గూడూరు ఏరియా హాస్పిటల్కి వస్తే ఎక్కువ పేషెంట్లు, ఎక్కువ సమస్యలు. రాజకీయ ఈరోజు ఇక్కడ మా స్టాఫ్ని సన్మానించడానికి వచ్చిన ప్రతి సేవా సంస్థ వాళ్ళకి, రాజా సార్కి, నర్సింగ్ సిబ్బంది, విజయ శిష్యులకి, గౌరీ శిష్యులకి, వజ్రమ్మ శిష్యులకి, రత్న కుమారి శిష్యులకి, మిగతా స్టాఫ్ అందరికీ కూడా నమస్కారము. ఈ ప్రతి సంవత్సరము ప్రతి సేవా సంస్థ నర్సెస్ డే కానీ, డాక్టర్స్ డే కానీ, మొన్న ఇంటర్నేషనల్ విమెన్స్ డే కూడా, నేను వచ్చినప్పటి నుంచి 3 ఇయర్స్ అయ్యింది. ప్రతి సంవత్సరము ఆనవాయికి తప్పకుండా వాళ్ళు రెగ్యులర్గా ఈ విధంగా జరిగించడము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుందాము. దీని వెనక మౌలాది హస్తం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మొదలు పెడతారు మౌలాది, మేడం ఎవరి పేర్లు చెప్పండి మేడం అంటాడు. ఇంతకుముందు 5 మందికే ఇచ్చేవాళ్ళు, నేనైతే ఎంత మినిమైజ్ చేసినా 5 మంది అంటే సరిపోరనేసి ఒక 6 మందికి చేయడం జరిగింది. మౌలాది ఇప్పుడు కూడా సెలవులో ఉంటే నేను ఎవరి పేర్లు చెప్పండి మేడం అంటే సిస్టర్ వాళ్ళని అడుగు మౌలాది. ఎందుకంటే ఇంతకుముందు అందరూ అర్హులే ఈ సన్మానానికి. ఎందుకంటే ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు, మీరు చేసే సేవ చాలా అద్భుతంగా ఉంటుంది, బాగా చేస్తున్నారు. కాకపోతే అందరికీ ఒకేసారి ఇవ్వలేము కాబట్టి ఆర్డర్ ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను మౌలాలికి చెప్పాను, మౌలాలి నువ్వు సిస్టర్స్ని అడుగు, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్దాము అని చెప్పాను. ఆ విధంగా పేర్లను సిస్టర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అందరికీ కూడా జరుగుతుంది, రాని వాళ్ళు బాధపడక్కర్లేదు. ఈరోజు విజయ సిస్టర్ ఫోన్ చేసి, విజయ సిస్టర్ ఈ మంత్ సేవే లక్ష్య సేవే పరమార్థమే గత 5 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నది. దాని భాగంగా గవర్నమెంట్ ఆసుపత్రి రెండు డాక్టర్స్ డే రోజు వైద్యుల సన్మానం, తర్వాత నర్సెస్ డే రోజు నర్సుల సన్మానం, ఉమెన్స్ డే రోజు స్టాఫ్కి రకరకాల ఆట పోటీలు పెట్టి అనేక కార్యక్రమాలని ప్రగతి సేవా సంస్థ అందిస్తుంది. దాని భాగంగా రేపు అంతర్జాతీయ నర్సు దినోత్సవం, దాన్ని పురస్కరించే ముందు రోజే ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ అందు ఉత్తమ సేవలు అందిస్తున్న 6 పేరికి సన్మానం చేసి వారి యొక్క సేవలని ఎంత కొనియాడుతున్నాం. నర్సుల గురించి డాక్టర్ రాజా గారు మంచిగా సందేశం ఇచ్చారు. ఆ విధంగా నర్సుల యొక్క సహాయ సహకారాలతో నేను పేషెంట్లు కోలుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క అవకాశం కల్పిస్తుంది నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. నా సహచరులకి అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ నర్సెస్ డే 1900 ఫ్లోరెన్స్ నైటింగేల్ వేసిన మార్గంలో అందరూ నడిచి సేవ, మెయిన్ ఓల్డ్ వార్స్లో వీళ్ళు అందించిన సేవలు అంతా ఇంత కాదు. ఇప్పుడున్న దీంట్లో ఆ టైంలో సర్వీస్లోకి రావాలంటే, నర్సింగ్ ప్రొఫెషన్లోకి రావాలంటే చాలా ఇబ్బందులు ఉండేటివి. అట్లాంటి టైంలో ఆమె సమాజం నుంచి కొన్ని రెసిస్టెన్స్ ఇవన్నీ ఎదుర్కొని వీళ్ళందరికీ సేవ చేయడం, ఓల్డ్ వార్స్లో మెయిన్ సేవ చేయడం, దాని తర్వాత మెయిన్ మన బ్రిటన్ క్వీన్ ఇంతకుముందు లాస్ట్ ఎక్స్పైర్ అయిన క్వీన్ కూడా నర్సింగ్ ఆఫీసర్గా ఓల్డ్ వార్స్లో తన సేవలు అందించున్నారు. మన ఇండియాలో అయితే వర్గీస్ అని బెంగాల్లో సిస్టర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది చాలా సేవ చేశారు. మెయిన్ లెప్రసీ పేషెంట్స్కి అయితే నర్సింగ్ వాళ్ళు చేసిన సేవ ఇలా ఇంత కాదు. ఇప్పుడు లెప్రసీ అనేది కొద్ది గొప్ప ఎరాడికేషన్ స్టేజ్ నుంచి. డాక్టర్స్ అందరికీ, నర్సింగ్ సూపర్ గారికి, మా సిస్టర్లందరికీ, మా ఆత్మీయులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులందరికీ నా వందనాలు. తర్వాత 1820 మే 12 ఫ్లారెన్స్ నైటింగేల్ ధనవంతులైన అంటే సుసంపన్నమైన కుటుంబంలో జన్మించి కేవలం సర్వీస్ కోసం తన సంపదని తన జీవిత కాలాన్ని వెచ్చించి ఒక ఫౌండర్గా, నర్సింగ్ ఒక ఫౌండర్గా ఆమె పేరు కాంచారు. తన సర్వీస్ను కూడా సైనికులు, ఆర్మీలో సైనికులకి మామూలుగా నర్సెస్ పోవాలంటే మిలిటరీకి చాలా ఆలోచిస్తారు, కుటుంబానికి దూరంగా ఉండాలా, తన పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాలా, ఇవన్నీ ఆలోచించుకొని మిలిటరీ సర్వీసెస్కి తక్కువ మంది పోతాం ఇప్పుడు కూడా. కానీ ఆ రోజుల్లో ఆమె
ఇట్లా సైనికులకి సేవ. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉన్నానని, గెలిచినా ఓడినా సర్వేపల్లి ప్రజల సమస్యలపై పలు పోరాటాలు చేశానని, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మనబోలు గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో జిరాక్స్ పత్రాలను సోమిరెడ్డి ఆధ్వర్యంలో చించివేశారు. అనంతరం అంబేద్కర్ నగర్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక బీఎస్పీ నాయకులు బండ్ల శ్రీహరి ఆధ్వర్యంలో పలువురు సోమిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమిరెడ్డి రాక సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి శృతిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చింతల వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకటరమణయ్య, బీసీసీఎల్ అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, మాజీ మండల అధ్యక్షుడు చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మోపూరి ధనంజయరెడ్డి, విందోటి భాస్కర్ రెడ్డి, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, దామోదర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, జనసేన నాయకులు బొబ్బెపల్లి సురేష్ నాయుడు, ప్రసాద్, జాకీర్, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పద్దతి బాధ మా జనం తప్పది నువ్వు నెక్కేసులే. సో అందుకని నేను ప్రయాణం చేయండి, ఐదు ఇస్తే చేయ ఎవరు చెప్తుంది మంది అని చెప్పండి. మందు తీసుకొని తాగబడండి, రైతు చచ్చిపోతారు. రెండు రోజులు ఇప్పుడు చెప్తాను, లోపల పోయి సైకిల్ పొద్దున నేను ప్రజల ఆస్తులు కాపాడుతా, ప్రజల్ని కాపాడుతా. అలా ఉదయం నారాయణ లాకప్ చేయిస్తే 40 మంది పోలీసులు పంపించి జైల్లో తెచ్చిపోయిన శవ పరీక్ష చేయించి హత్య అని తేలిస్తే శవాన్ని తగలబెట్టించాడు 40 మంది పోలీసులు ఆత్మహత్య కానీ. ఢిల్లీకి ఎస్సీ కమిషన్ చెప్పి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇప్పించి 8.5 లక్షలు డబ్బులు ఇప్పించి 3 సెంట్లు స్థలం ఇప్పించి 3 ఎకరాలు పొలం ఇప్పించి పిల్లలు ఉచిత విద్యుత్ ఏర్పాటు ఢిల్లీకి వేసుకొచ్చారు. అక్కడ కరుణాక 4 పేజీలు రాసి ఆత్మహత్య చేసుకుంటే కావుల్లో వేసి మాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరులు 3 ఏళ్ళ నుంచి నా చేపలు పట్టుకునే లేదు. నేను చేపలు పాడుకున్నాను, నేను మా అమ్మ మా నాయన కాపురాలు కలిసాం, నా ఇల్లు తనకల్లో పోతుంది. చేపలు పట్టించి నా ఇల్లు వదిలిపెట్టించాను, నేను చనిపోతే ఆ శవం పక్కన పోయి నిలబడ్డా. ఎస్సీ కమిషన్, ప్రైమ్ మినిస్టర్, డీజీపీ అందరికీ మేలు పెట్టి పక్కన నిలబడి వారం రోజుల లోపల మళ్ళీ ఆ చేపలు పట్టించుకునే ఆర్డర్ ఇప్పించి ఆ పొలం వదిలిపెట్టించి ఆ ఇల్లు వదిలిపెట్టించి ప్రభుత్వ ఉద్యోగం 30,000 రూపాయలు జీతం ఉద్యోగం ఇప్పించి 8 లక్షల 25,000 రూపాయలు ప్రభుత్వ డబ్బులు ఇప్పించి 3 సెంట్లు 3 ఎకరాల పొలం వేస్తే ఈరోజు ఆడ కరుణాకర్ తెచ్చిపోయినా ఈ ఉదయగిరి నారాయణ ప్రాణాలు తేలేం కానీ ఆ కుటుంబాన్ని ఆదుకున్నా. ఒక మాట నేనంట, ఉదయగిరి నారాయణ కందమూరు అరుణుతీయుడు టోటల్ నియోజకవర్గం, నాకు ఓటు పడద్దా? నాకు ఓటు కాదు కదా, కావుల్లో కరుణాకర్ కుటుంబాన్ని ఆదుకున్నాం, నాకు ఓటు వస్తుందా? కానీ మనుషులుగా బతకాలి కదా, మానవత్వం ఉండాలి కదా. దాంతో అక్కడ చూస్తే నిద్ర బతక అప్పటికప్పుడు వాళ్ళ కోసం పోయి ఆదుకున్నాం, అటువంటి ఎన్నో చేసాం, ప్రజల కోసం పోరాడాను, ధనం కోసం పోరాడా, నేను జనం కోసం బతి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ప్రాకార ఉత్సవం, గ్రామ ఊరేగింపు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. Thank you.
పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో శ్రీ రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రామానుజుల స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.